सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। पदमूड़ो अध्याय ईदव श्लोक ज्ञानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये सांख्येन योगेन कर्मयोगेन चापरे వేదాంతం చదువుకునేటటువంటి శాస్త్ర అధ్యయనం చేసేటటువంటి సాధకులు తెలుసుకోవలసినవి నాలుగు విషయాలు. ముఖ్యంగా శాస్త్రంలో మనకు చెప్పే విషయాలు ఏమిటంటే ఆత్మ ఒకటి మొదటి విషయం, రెండు రెండవ విషయం ఏంటంటే అనాత్మ. మూడు, ఈ ఆత్మ అనాత్మని తెలుసుకోవడానికి కావలసినటువంటి సాధనములు, సాధనాని డిసిప్లిన్స్. నాలుగు, ఈ సాధనలు చేయడం వలన ఆత్మని తెలుసుకోవడం వలన అనాత్మ అంటే ఏమిటో తెలుసుకోవడం వలన ఫలం, ఈ లాభం ఏమిటి మనకు. ఈ భగవద్గీత వినడం వలన మనకు ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది, అనాత్మ అంటే ఏమిటో తెలుస్తుంది. అవి తెలుసుకోవడానికి ఎలాంటి సాధనలు చేయాలో మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు. అలా తెలుసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం పొందుతాడో కూడా కృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తారు. ఇక్కడ భగవద్గీత మొత్తం కూడా మనకు ఇవన్నీ విషయాలు వస్తాయి. ఈ ఆత్మని తెలుగు ఇంగ్లీష్లో ఏమంటారు, సబ్జెక్ట్ అంటారు. తెలుసుకునేవాడు సబ్జెక్ట్, తెలుసుకోబడేది ఆబ్జెక్ట్. తెలుసుకునేవాడు ఎవరు? ఇప్పుడు ఈ క్లిప్ చూస్తారు, లేక ఈ పుష్పాన్ని చూశారనుకోండి. ఈ పుష్పాన్ని తెలుసుకున్నది ఎవరు? ఇప్పుడు మీరు ఏం చెప్తారు? నేనే తెలుసుకున్నాను. దేన్ని తెలుసుకున్నావు? పుష్పాన్ని తెలుసుకున్నావు, క్లిప్ని తెలుసుకున్నావు. తెలుసుకునే వస్తువు ఆబ్జెక్ట్, తెలుసుకునేవాడు సబ్జెక్ట్. ఇంగ్లీష్లో అంటాం కదా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని శాస్త్రంలో ఏమంటారు? మనకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లు తెలుసు, స్కూళ్ళకి వెళ్ళి చదువుకున్నాం. మనకు తెలియని ఏదో ఇక్కడ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్ సబ్జెక్ట్ అని ఏదో చెప్తున్నారే, నౌన్ నామవాచకం, తెలుసుకునేవాడు. ఆ తెలుసుకునేవాడే ఆత్మ, ఆ సబ్జెక్టే ఆత్మ. దేన్ని తెలుసుకుంటున్నాడో అది అనాత్మ, దేన్ని తెలుసుకుంటున్నాడో అది అనాత్మ. ఇప్పుడు నేను సబ్జెక్టుని నేను తెలుసుకుంటున్నాను అని చెప్పి మనకు మనం చెప్పుకుంటున్నాం కదా, అప్పుడు నేనే ఆత్మని. దేన్ని తెలుసుకుంటున్నానో అది అనాత్మ. ఇంత చిన్న పాఠం, తేలిక పాఠం చూడండి. ఆత్మ అనాత్మ తెలిసిపోయింది కదా. ఈ పుష్పం ఇప్పుడు ఆత్మ అనాత్మ? అనాత్మ, నేను తెలుసుకుంటున్నాను కనుక. తెలుసుకునేవాడిని ఆత్మ, ఆత్మ అనాత్మ వివేకం వచ్చేసింది.
ఈ 13వ అధ్యాయంలో ఈ ఆత్మకి అనాత్మకి వేరొక పేరు పెట్టారు అంతే తేడా ఆత్మ అంటే సబ్జెక్ట్ అన్నా సబ్జెక్ట్ అంటే తెలుసుకునేవాడన్నా ఆ తెలుసుకునేవాడిని నేనే అన్నా ఇప్పుడు నాకు ఎన్ని పేర్లు తెలుసా 13వ అధ్యాయం ప్రకారం క్షేత్రజ్ఞ అని పేరు పురుష అని రెండో పేరు జ్ఞేయం అని మూడో పేరు క్షేత్రజ్ఞ అన్న సబ్జెక్ట్ పురుష అన్న సబ్జెక్ట్ ఆత్మ జ్ఞేయం అన్న సబ్జెక్ట్ ఆత్మ మరి అనాత్మ అంటే క్షేత్రం ప్రకృతి మరొక పేరు అనాత్మకి మరొక రెండు పేర్లు ఆబ్జెక్ట్ అన్నాం మనం ప్రకృతి లేక క్షేత్రం ఇప్పుడు ఈ అనాత్మ ఆత్మను గురించి తెలుసుకున్న తర్వాత నేనే ఆత్మని ఈ దీన్ని తెలుసుకున్నాను అన్నారు శరీరాన్ని తెలుసుకున్నారా లేదా మీ శరీరాన్ని మీరు తెలుసుకుంటున్నారా లేదా ఇలా చేయబెడితే తెలుస్తున్నదా వేడి తెలుస్తున్నదా చల్లదనం తెలుస్తుందా ఈ చెయ్యి వేడిగా ఉంది ఇది చల్లగా ఉంది దీనికి ఈ చెయ్యి యొక్క వేడి ఈ చేతికి తెలుస్తుంది ఈ చేతి యొక్క చల్లదనం ఇది దీనికి తెలియకపోతే పెట్టి చూసుకోండి నాకు తెలుస్తుంది కనుక తెలుస్తున్నప్పుడు ఈ శరీరం తెలుసుకుంటున్నప్పుడు ఈ శరీరం దీన్ని తెలుసుకుంటున్నాను నేను కనుక ఈ శరీరం ఆత్మ కిందికి వస్తుందా అనాత్మ కిందికి వస్తుందా అనాత్మ కనపడే వస్తువు శరీరం క్షేత్రం ఇది క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు క్షేత్రం జానాతి ఇది క్షేత్రజ్ఞ క్షేత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు అంటే కృష్ణ పరమాత్మ చెప్పారు భగవద్గీతలో ఆయన క్షేత్రజ్ఞుడు అని చెప్పి అనకూడదు క్షేత్రం జానాతి ఇది క్షేత్రజ్ఞ ఇప్పుడు నేను క్షేత్రజ్ఞుడినా కాదా ప్రశ్న నేను శరీరాన్ని తెలుసుకుంటున్నాను కనుక చెయ్యి కాలు ముక్కు కన్ను తల అన్నీ తెలుసుకుంటున్నాను ఈ శరీరాన్ని క్షేత్రం అంటాం దీన్ని క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు కనుక నేను ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటున్నాను కనుక నేనే క్షేత్రజ్ఞుణ్ణి సరిపోయిందా క్షేత్రజ్ఞుడే పురుష ఎలా ఉన్నాడు పురుష పూరయతి సర్వం శరీరం మొత్తాన్ని వ్యాపించి ఉన్నాడు ఆయన ఉనికి ఎరుకగా ఎరుక కాన్షియస్నెస్ ఎరుక రూపంలో ఉన్నాడు ఇక్కడ నాకు ఎరుకేనండి ఈ చెయ్యి కుడి చెయ్యి ఎడం చెయ్యి నాకు ఎరుక తల ఎరుక ఉన్నది ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ నాకు తెలుసు నేను తెలుసుకుంటున్నాను నాకు తెలుసు శబ్దం వస్తున్నది నాకు తెలుసు ఇక్కడ ఆకలి అవుతున్నది నాకు తెలుసు స్టమక్ ఫుల్గా ఉన్నది నాకు తెలుసు అన్నీ తెలుసు కనుక ఆ తెలుసుకునేవాడెవరు ఎరుక అవేర్నెస్ ఆ అవేర్నెస్ని ఆ ఎరుకని క్షేత్రజ్ఞ అన్నాడు జ్ఞ అంటే తెలుసుకోవడం కాన్షియస్నెస్ సిన్స్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ నాకు తెలుసు కనుక నేనే ఆ పురుషుణ్ణి క్షేత్రజ్ఞుణ్ణి జ్ఞేయాన్ని శరీరాన్ని తెలుసుకుంటున్నాను కనుక శరీరం కంటే వేరైన వాడిని తెలుసుకునేవాడు తెలుసుకునబడేదానికంటే వేరా కాదా ఈ క్లిప్పును తెలుసుకున్నాను క్లిప్పు నేను ఒకటే కాదు ఈ పుష్పాన్ని తెలుసుకున్నాను పుష్పం నేను ఒకటే నేను ఏదైతే తెలుసుకుంటానో అది నేను కాదు మళ్ళీ చెప్తారా స్లోగన్ ఎలక్షన్లు కదా ఇప్పుడు నేను ఏదైతే తెలుసుకుంటానో అది నేను కాదు నేను ఏదైతే తెలుసుకుంటానో అది నేను కాదు
తెలుసుకునబడే దానికంటే తెలుసుకునే వాణ్ణినైన నేను వేరు. తెలుసుకునబడే దానికంటే తెలుసుకునే వాణ్ణి నేను వేరు. కుక్కని తెలుసుకుంటున్నాను, మా పెట్ డాగ్ కుక్కని తెలుసుకుంటున్నాను. మనం అది కాదు కదా, మనం తెలుసుకునేవన్నీ మనం కాదు. అప్పుడు మీ మనస్సును మీరు తెలుసుకుంటున్నారా లేదా? ఆనందంగా ఉన్న మనస్సుని, దుఃఖంగా ఉన్న మనస్సుని, కొంచెం ఆనందం కొంచెం దుఃఖంగా ఉన్న మనస్సుని, పొద్దున ఎట్లా ఉంటుంది, మధ్యాహ్నం ఎలా ఉంటుంది, సాయంత్రం ఎట్లా ఉంటుంది, రేపు ఎట్లా ఉంటుందో తెలియదు, నిన్న ఎట్లా ఉందో తెలుసు, తెలుసుకుంటున్నావా లేదా? కనుక మనస్సుని కూడా నేను కాదు. అప్పుడు మనస్సులో వచ్చే బాధలన్నీ మనస్సువి కానీ నావి కాదు. మనసులో కోపం వచ్చింది, మనసులో బాధ వచ్చింది, మనసులో సంతోషం వచ్చింది, మనసులో దిగులు వచ్చింది, నా మనసు చాలా బాధపడుతోందండి, నా మనసులో ఇవాళ ఒక ఆనందంగా ఉందండి, అవన్నీ మనసుకు సంబంధించినవా, అది తెలుసుకునే వాడికి సంబంధించినవా? మనసుకు సంబంధించి. అప్పుడు మనసులో బాధ ఉన్నది కానీ మనసులో దిగులు ఉన్నది కానీ దిగులుని మనసులో ఉన్న దిగులను తెలుసుకునేవాడికి దిగులు ఉన్నదా? మనసులో ఉన్న దిగులను తెలుసుకునేవాడికి దిగులు ఉన్నదా? మనసులో ఉన్న బాధను తెలుసుకునేవాడికి బాధ ఉన్నదా? మనస్సులో ఉన్నది కాని బాధ తెలుసుకునేవాడు తెలుసుకునబడే బాధ కంటే వేరా కాదా? మనసులో ఉన్న బాధని తెలుసుకునేవాడు ఆ బాధ కంటే వేరైన వాడా కాదా? వేరైన వాడు. అప్పుడు తెలుసుకునేవాడెవడు? నేనే. అప్పుడు బాధ ఉంది మనసులో కానీ నాకు లేదు. అర్థమైందా? ఇప్పుడు నాకు బాధ ఉన్నదా లేదా అంటే లేదని రూఢి అయింది. నా మనస్సులో బాధ ఉన్నదే నాకు, నాకు బాధ అని అనకూడదు. నా పళ్ళు బాధ ఇస్తున్నదండి అంటాం. నా పళ్ళు దగ్గర బాధ ఉన్నది కానీ పంటి బాధ నేనవుతానా? దగ్గరగా ఉండడం వల్ల బస్సులో ఊతున్నాం, బస్సు ఊతుంది మనం కూడా ఊగుతాం. బస్సు ఊతున్నది మనం ఊగుతున్నామా? బస్సు ఊగుతున్నది, కదులుతున్నది. బస్సు కదలిక నా కదలిక కాదు, కానీ బస్సు కదిలినప్పుడు నేను కదిలినట్లుగా అందులో ఉండడం వల్ల. అదేవిధంగా ఆత్మనైన నేను, ఎరుకనైన నేను, చైతన్యమైన నేను, క్షేత్రజ్ఞుడైన నేను ఈ శరీరంలో కూడా ఉండడం వలన, మనస్సులో కూడా ఉండడం వలన ఆ శరీర బాధలు, మనస్సు బాధలు అజ్ఞానం వలన నావిగా భావిస్తున్నాను. అలా భావించడమే అజ్ఞానం. శరీర మరణాన్ని నాకు మరణం అనుకుంటాను, శరీర వ్యాధిని నాకు వ్యాధి ఉన్నదనుకుంటాను, శరీరానికి ఉన్న ముసలితనాన్ని నాకు ముసలితనం అనుకుంటాను. ముసలితనాన్ని తెలుసుకునేవాడు ముసలితనం కంటే వేరా కాదా? వేరే, అన్నీ వేరే. ఎంత హాయిగా ఉంటాం చూడండి, ఇట్లా తెలుసుకుంటే ఇది అసలు స్వరూపం. మీరు శరీర వ్యాధిని మార్చలేరు, ముసలితనాన్ని పోగొట్టలేరు, శరీర మరణ ధర్మాన్ని పోగొట్టలేరు, మనసులో ఉన్న ఎగుడు దిగుడు బాధలు ఇవన్నీ మార్చలేరు. కనుక దాన్ని ఏం చేయాలి? ఆబ్జెక్ట్ లిస్టులో వేసేయాలి అంతే. నేనెవరిని? సబ్జెక్ట్. అన్నీ ఆబ్జెక్ట్ లిస్టులో వేసేయండి. ఏమన్నా చెత్తపుట్టలో లాగా వేయమంటే వేయగలమా? అట్లా కాదు. బుద్ధిపూర్వకంగా వాటి మీద అభిమానం లేకుండా ఉండడమే చెత్తపుట్టలో వేయడం. బే ఆఫ్ బెంగాల్లో వేయాలి, తీసుకెళ్ళి చెప్పడం తేలికే. కానీ కొంచెం కొంచెంగా ఆచరిస్తే మనం
ఆ దేహ అభిమానాన్ని మన అభిమానాన్ని రాగ ద్వేషాలని అవన్నీ కూడా శరీర ధర్మాలు మనసు ధర్మాలని తెలుసుకొని నిశ్చింతగా ఉండాలి కొబ్బరికాయ బాగా ముదిరినప్పుడు లోపల ఆ పెంకు నుంచి విడిపోతుందా లేదా దాన్ని ఏమంటారు చెప్పండి తెలుగులో కురిడి కురిడి ఇట్లా ఊపండి దాన్ని టొంగ్ 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 అని శబ్దం వస్తుంది లోపల ఉన్నదా లేదా అది ఆ పెంకు లోపలే ఉంది కానీ పెంకుని అంటుకుందా అట్లుండాలి మనం కూడా ఆత్మనైన నేను ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూనే ఈ శరీరం ద్వారా నేను ఎరుకని పొందుతూ నేను నేను తెలుసుకుంటున్న వాడినిగా ఉంటూనే నాకు సంబంధం లేదని ఉండాలి కొబ్బరికాయ కురిడిలాగా ఉండాలి ఇంకొక ఉదాహరణ చెప్తుంది శాస్త్రం పాము తన శర్మాన్ని వదిలిపెడుతుంది పాము తన శర్మాన్ని వదిలిపెట్టి ఆ చర్మంలోనే ఉంటుంది ఇంకా ఇంకా బయటికి రాలే బయటికి రావాలి ఆ శరీరాన్ని నుంచి వదిలిపెట్టిందా లేదా వదిలిపెట్టింది ఇంకా ఆ చర్మం మీద దానికి ఏమైనా అభిమానం ఉంటుందా ఉండదు అట్లా వదిలిపెట్టాలి మనం కూడా పాము తన చర్మాన్ని వదిలిన తర్వాత అయ్యో నా చర్మం అని చెప్పి బాధపడుతుందా పడదు అలా మనం కూడా ఆ శరీరంలో ఉంటూనే ఈ శరీరం నేను కాదు అని తెలుసుకోవాలి ఇంకొక ఉదాహరణ చెప్తుంది శాస్త్రం బృహదారణ్యకంలోనే గుర్రం విదిలించుకుంటుంది ఒక్కోసారి బాగా విదిలిస్తుంది తెలుసా గుర్రం అట్లా విదిలించారట మనం కూడా దేన్ని మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అనాత్మని అట్లా విదిలించుకోవాలి సంఖ్యలు అన్నమాట కట్టేసిన సంఖ్యలని జ్ఞానంతో జ్ఞానం అనే ఖడ్గంతో ఆ సంఖ్యలని తెగ కొట్టాలి అప్పుడు మనకు ఆత్మజ్ఞానం వచ్చి ఫలాన్ని పొందుతాం ఆనందాన్ని ఆనందాన్ని పొందాం నేను ఆనంద స్వరూపాన్ని తెలుసుకుంటాం దిగులు చింత బాధ దుఃఖం లేనటువంటి ఒక ఆత్మస్వరూపాన్ని నేనై ఉన్నాను ఇప్పుడే ఇంకా నేనేం పొందక్కర్లా యాక్చువల్గా ఇలా తెలుసుకుంటారు కొంతమంది ధ్యానేన సాధనాలు ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ ఐదు సాధనాలు చెప్పారు కర్మయోగేన మొదటి సాధన చూడండి రెండో లైన్లో కర్మయోగేన అపరే ఈ ఆత్మను తెలుసుకోవడానికి చిత్తశుద్ధిని పొందాలి మనస్సులో కల్మషం ఉండకూడదు కల్లా కపటం లేని మనస్సు కావాలి పిల్లల మనసు ఎట్లా ఉంటుంది కల్లా కపటం ఉండదు అటువంటి మనస్సు కావాలి అటువంటి మనస్సే చిత్తశుద్ధి అంటారు కోపం తాపం ఈర్ష అసూయ ద్వేషం లేనటువంటి ఒక మనస్సు అటువంటి మనస్సు రావాలంటే కర్మయోగం చేయి కర్మయోగ సాధనం చిత్తశుద్ధి కొరకు అది ఒక సాధనం కర్మయోగం అంటే ఏమిటో చూసాం మూడో అధ్యాయంలో ఎటువంటి పని చేసినా కూడా ఈశ్వరికి అర్పణం చేస్తూ చెయ్యి ఈశ్వరార్పణం వస్తుంది దేనికి చేస్తున్నాను ఈశ్వర ప్రీత్యర్థం ఈశ్వర ప్రీత్యర్థం కర్మం ఫలం వస్తుంది ప్రతి కర్మకి సుఖదుఖ రూపంలో వస్తుంది సుఖాన్ని అయితే తీసుకుంటాం ఆ ఫలాన్ని దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రసాద బుద్ధ్యా స్వీకురు ఏ కష్టం వచ్చినా సరే దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉంటే మనస్సు అది శరణాగతి అంటే భగవంతుణ్ణి మళ్ళీ అడగకూడదు ఏమిటి ఇట్లాంటి కష్టాలు ఇచ్చావు నాకు అనకూడదు అడగకుండా
ఆ కష్టాన్ని అనుభవిస్తే అది భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా మనం భావించాలి. అది కర్మయోగం అంటే. ఎందుకు ఆ ఫలం ఇచ్చాడు ఆయన? నేను చేసిన కర్మ ఫలం నేను అనుభవించాలి కనుక అది నాకు అవసరం. కష్టం వచ్చినా కూడా ఇది ఎప్పుడో నేను చేసిన కర్మకి ఇది ఫలం కనుక నేను ఎందుకు ఇచ్చావు అని అడగకుండా దాన్ని స్వీకరించాలి. అప్పుడు మన మనసు శుద్ధిపడుతుంది. అది నిజమైన భక్తి అంటే. అప్పుడు త్వర త్వరగా మనం బంగారంలాగా మన మనసు వెలిగిపోతుంది. ఎట్లాగైతే బంగారాన్ని నిప్పులు వేసి బాగా కాలుస్తారు అప్పుడే కదా మురికంతా పోయి శుద్ధపడుతుంది. మన మనస్సు కూడా కర్మయోగం అనేటటువంటి కొలిమిలో వేసి బాగా దాన్ని అలవాటు చేయాలి. చేయగా 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 దానిలో ఉన్న మలినమంతా పోతుంది. ఎప్పుడైతే మలినం పోతుందో మనకు మనసులో ఒక మెట్టు పైకి వచ్చేసాం అని చెడు వినటం కానీ చెడు మాట్లాడటం కానీ చెడు ఆలోచించడం కానీ తగ్గిస్తాం. అప్పుడు చిత్త ఏకాగ్రత సాధనం నెక్స్ట్ స్టెప్. దానికి ఉపాసనా యోగ. భగవంతుణ్ణి ఏకరూపంగా ఆరాధించి పూజ చేయి, జపం చేయి, అర్చన చేయి. ఏకాగ్రత కావాలి, ఫోకసింగ్ మైండ్. అది రెండవ సాధన. చిత్త ఏకాగ్రత ప్రాప్త్యర్థం ఉపాసనా యోగ. ఏకరూప ఉపాసన, విశ్వరూప ఉపాసన. ప్రతిరోజు భగవంతుడికి పూజ చేయాలి. మొదట పారాయణం చేయాలి, స్తోత్రాలు చదవాలి, మంత్రాలు చెప్పాలి, భగవంతుడికి సంబంధించినవి చేయాలి. అలా చేస్తే మానసికంగా చేస్తావో, కాయికంగా చేస్తావో, వాచికంగా చేస్తావో, ఏదో విధంగా చెయ్యి. అలా చేయగా చేయగా ధ్యానం చెయ్యి. చేస్తే నీకు ఏకాగ్రత వస్తుంది. అది వచ్చిన తర్వాత రెండు మూడవ సాధన ఏంటంటే శ్రవణం. అజ్ఞానం పోగొట్టుకోవడానికి, మనసులో ఉన్న మలినం పోవడానికి కర్మయోగ మొదటి సాధన. మనసులో ఉన్న చాంచల్యం పోవడానికి చపలత అక్కడికి ఇక్కడికి పరిగెడుతుంది. ఏకాగ్రత రావడానికి, చాంచల్యం పోవడానికి ఉపాసనా యోగ రెండవది. మనసులో అజ్ఞానం ఉన్నదే, మన గురించి మనకు అజ్ఞానం, దేవుడి గురించి అజ్ఞానం, ప్రపంచం గురించి అజ్ఞానం, ఏమీ తెలియదు. నేను పోయిన వారం చెప్పిన పాఠమే గుర్తుండదు మనకు, అంతా అజ్ఞానమే కదా మనకు. అది తెలియదు, ఇది తెలియదు, ఇది తెలియదు, అది తెలియదు అంటూనే ఉంటాం. అంతా అజ్ఞానమే. అజ్ఞానం ఎలా పోతుంది? శ్రవణం, ప్రస్థానత్రయం, భగవద్గీత చదవడం, ఉపనిషత్తులు చదవడం, శ్రవణం చేయాలి. మీరందరూ చేస్తున్నారు కదా. 18 సంవత్సరాల నుంచి చెప్తున్నా నేను. కొంతమంది 18 సంవత్సరాల నుంచి వింటున్నారు, కొంతమంది 10 సంవత్సరాల నుంచి, కొంతమంది 5 సంవత్సరాల నుంచి వింటున్నారా లేదా? ఇదే శ్రవణం అంటే. దేనికోసం? అజ్ఞాన నివృత్త్యర్థం. 4వ సాధన మననం. ఎంత విన్నా కూడా సంశయాలు ఉంటుంటాయి, సందేహాలు. మీ సందేహాలు మా సమాధానాలు అన్నట్లుగా ఆ సందేహ నివృత్తి కోసం మననం చేయాలి. మళ్ళీ 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 ఇది ఎట్లా, ఈ జగత్తు ఎట్లా మిథ్య అవుతుంది, బ్రహ్మ సత్యం, ఆ బ్రహ్మను నేను ఎలా అవుతాను, ఆ బ్రహ్మను నేను అని చెప్పి మళ్ళీ 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 గురువుగారు చెప్పిన విషయాన్ని చింతన చేయాలి, చక్కగా ఆలోచించాలి. సమయాన్ని దానికి దీనికి వృధా చేసుకోకూడదు. విండో షాపింగ్ అని ఆ షాపింగ్, ఈ షాపింగ్, వాళ్ళతో వీళ్ళతో వ్యవహారాలు పెట్టుకుంటే మనకే వస్తుంది. పుణ్యమా పురుషార్థమా? మన దుఃఖం ఏమైనా పోతుందా? ఇంకాస్త పెరుగుతుంది. కనుక ఇట్లా మనం ఆలోచించేటప్పటికి పుణ్యకాలం పుచ్చిపోతుంది. జనం అనుకుంటారు చాలు, నెక్స్ట్ జనవరి నుంచి మొదలు పెడతానండి, జనవరి నుంచి మొదలు పెడతానండి అనుకుంటారు. మా అబ్బాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తాను, మా అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత, అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత, అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత, సెటిల్ అయిపోయిన తర్వాత వస్తాను. ఇంకా అప్పుడు సెటిల్ అయ్యేది బేబీ సిట్టింగ్ కదా. మనవడు మనవరాళ్ళు వాళ్ళ కోసం సేవ చేయడం సరిపోతుంది. వాళ్ళని పెరిగి పెద్ద చేసేటప్పటికి నువ్వు అసలు వాళ్ళు అయిపోయి కూర్చుంటావు. అది పుణ్యకాలం పుచ్చిపోవడం అంటే. అర్థమైందా? మనిషి ఇట్లాగే పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాడు.
దీన్ని విపరీత భావన అంటారు. ఎంత విన్నా ఎంత చేసినా మూడో ప్రాబ్లం ఏమిటంటే విపరీత భావన. నేనా పరమాత్మనే, నేను ఎక్కడ అవుతానండి, నాకు ఎన్ని రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి, నాలో ఎన్ని పాపాలు చేసి ఉంటానో నేను, నన్ను పోయి పరమాత్మ అంటారు ఏమిటండి. గురువుగారు ఎంత చెప్పినా, శాస్త్రం ఎంత చెప్పినా మనం మాత్రం డిస్టెన్స్గా ఉంటాం, దూరంగా. దూరంగా అంటే గురుగారికి పక్కనే ఉంటాం శారీరకంగా, కానీ మానసికంగా మనం చెప్పలేము ధైర్యంగా. నాలో ఎన్ని లోపాలు ఉంటే నేను పోయి పరమాత్ముడిని అవుతానా, దేవుణ్ణి అవుతానా అని అంటాం. అది విపరీత భావన అంట. అది పోవాలి అంటే నిధిధ్యాసన సాధన, ఐదో సాధన. కూర్చొని ఇంట్లో శాస్త్రం చదివిన దాన్ని నెమరు వేయాలి. తిన్న అన్నం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, స్ట్రెంగ్త్ని ఇవ్వదు, బలాన్ని ఇవ్వదు. తినంగానే బలం వస్తుందా? ఎలా వస్తుంది బలం? అరిగిన తర్వాత, జీర్ణమైన తర్వాత వస్తుంది బలం. అంతే, శాస్త్రం విన్నంత మాత్రాన మనకేమి మోక్ష ఫలం రాదు. 10 సంవత్సరాలు వింటున్నాను, 20 సంవత్సరాల నుంచి వింటున్నాను, 20 సంవత్సరాల నుంచి వింటున్నావో, 30 సంవత్సరాల నుంచి వింటున్నావు, ఎంత జీర్ణమైంది, ఎంత ఎస్మిలేట్ చేసుకున్నావు నువ్వు అనేది ముఖ్యం. ఆ విపరీత భావనలన్నీ పోవాలి, జీవభావం పోవాలి, అహంకారం పోవాలి. నేను కర్తని, భోక్తని, పాపిని, పుణ్యవాన్, నాకు ఇవన్నీ ఉన్నాయి అటువంటి ఆలోచనల నుంచి బయటపడాలి. ద్వైత భావన నుంచి బయటపడాలి. దానికన్నిటికీ మనం నిధిధ్యాసనం చేయాలి, సమయాన్ని ఇవ్వాలి శాస్త్రానికి. గురువుగారి దగ్గర విన్నంత మాత్రం అయిపోదు మన పని. ఇంటికి వెళ్ళి మననం చేయాలి, ఇంటికి వెళ్ళి నిధిధ్యాసనం చేయాలి. మానసికంగానే చేస్తావో, నోట్స్ చూసి చేస్తావో, నీ ఇష్టం. నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయి. లేకపోతే మళ్ళీ సీడీ పెట్టుకునే వింటావో, యూట్యూబ్లో వింటావో. ఉపన్యాసాలు అన్నీ ఉన్నాయి కదా యూట్యూబ్లో, వినాలే. కానీ వినే ఓపిక ఉండాలి, వినే శ్రద్ధ ఉండాలి, వినే ఆతురత ఉండాలి, ఆ జిజ్ఞాస ఉండాలి. అలా ఉన్నవాళ్ళకి ఫలం వస్తుంది. 5 సాధనాలు చెప్పారు. ధ్యాని కర్మయోగేన మొదటి సాధనం. 2వ సాధనం ధ్యానేన. 2వ సాధనం ధ్యానేన అంటే ఉపాసనాయోగం ద్వారా. ధ్యానేన 3 సాంఖ్యయోగేన. సాంఖ్యయోగం అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. సాంఖ్యయోగేన కనుక ఈ 3 సాధనాలని సాంఖ్యయోగాన్ని 3గా చెప్పాలి, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. 1 మల నివృత్త్యర్థం, 2 ఏకాగ్రత చంచల విక్షేప నివృత్త్యర్థం, 3 అజ్ఞాన నివృత్త్యర్థం, 4 సంశయ నివృత్త్యర్థం, 5 విపరీత భావన నివృత్త్యర్థం. ఇవన్నీ కంఠపాఠంగా మనసుగా బాగా పదిలపడాలి. సాంఖ్యయోగేన కేచిత్ పశ్యంతి ఆత్మనా ఆత్మానం ఆత్మని. ఆత్మనా ఆత్మానం ఆత్మని, వారి మనస్సుల్లోనే వారి ఎందు వారి ఆత్మని తెలుసుకుంటారు. ఆత్మనా ఆత్మానం ఆత్మని. చూడండి, ఆత్మానం అంటే ద్వితీయ విభక్తి, ఆత్మనా తృతీయ విభక్తి. ఆత్మన అంటే బుద్ధ్యా. గురువుగారు చెప్పే వాక్యాలు విని బుద్ధిపూర్వకంగా ఆత్మనా ఆత్మని. 7వ విభక్తి ఆత్మయందు వారి బుద్ధి ఎందు. తెలుసుకుంటారు అని అర్థం.
ఈ ఆత్మని పశ్యంతి అంటే చూస్తారు అని ఉంటుంది. దాన్ని చూస్తారు అంటే తెలుసుకుంటారు అని అర్థం. వారి మనస్సుతోనే వారి మనస్సునందు వారి ఆత్మని వారు తెలుసుకుంటారు. అది అర్థం అక్కడ. కొంతమంది గురువు లేకుండానే తెలుసుకున్నారు కదండి, మాకు గురువు ఎందుకు, మేము కూడా అట్లాగే తెలుసుకుంటాం అంటారు. గురువు లేకుండా వాళ్ళు తెలుసుకున్నారంటే పోయిన జన్మలో వాళ్ళకి గురువు ఉండి ఉంటారు, అప్పుడు జ్ఞానం పొందకుండా సరిగ్గా మళ్ళీ పుట్టి ఉంటారు. వాళ్ళందరినీ స్పిరిచువల్ ప్రాడజీస్ అంటాం. వాళ్ళకి గురువు లేరు కదా, వాళ్ళందరికీ జ్ఞానం రాలేదా, మాకు మాత్రం ఎందుకంటారు. ఇప్పుడు రామానుజం ఉన్నారని చూసారా, లెక్కలు మాస్టర్ రామానుజం. ఆయన లెక్చరర్కి లెక్కలు నేర్పేవాడు, ఆయనకి గురువు అక్కర్లే. ఆయన మ్యాథమెటికల్ ప్రాడజీ, జన్మజన్మల సంస్కారం ఉంది ఆయనలో, అందుకని ఆయనకి గురువు అక్కర్లే. అందుకని మన అబ్బాయికి అమ్మాయికి కూడా మ్యాథమెటిక్స్ టీచర్ లేకుండా, అరే నువ్వు కూడా రామానుజంలాగా లెక్కలు చెప్పేరా, రాసే పరీక్ష అంటారా అనలేరు కదా. అవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్. ఎక్కడో రమణ మహర్షి ఉన్నారు, గురువు గారు లేరు ఆయనకి, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి గురువు గారు లేరు. అట్లని మనం కూడా గురువు లేకుండా ఉండకూడదు. సాధారణంగా అందరికీ గురువు అవసరం. ఎవరో ఎక్కడో ధ్యానైన కొంతమంది వాళ్ళ ధ్యానంలోనే ఆ ఆత్మని తెలుసుకుంటారు. అంటే పూర్వజన్మలో చదివిన సంస్కారం ఉండడం వలన గురువు దగ్గర చదివి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి చిన్న వయసులోనే గురువు లేకపోయినా కూడా వాళ్ళకి ఆ జ్ఞానం మళ్ళీ చటుక్కనే గుర్తొచ్చేస్తుంది. అది అర్థం. కనుక ఇప్పుడు కర్మయోగ, ఉపాసనాయోగ, సాంఖ్యయోగ మూడు రకాలు, ఐదు సాధనాలు. ఇలా చేస్తే వాళ్ళకి వాళ్ళ మనస్సునందు బుద్ధి యందు వాళ్ళ మనస్సుతోనే వాళ్ళ ఆత్మని గ్రహిస్తారు, తెలుసుకుంటారు. అది ఇవన్నీ వినే లోపల మనకు ఆకలి దప్పిక నిద్ర వచ్చేస్తాయి, ఇలాగే సరిపోతుంది. ఈ లోపల ఈతి బాధలు, ఈతి బాధలు అంటే తెలుసు కదా, శరీరం నొప్పులు, కాళ్ళు నొప్పులు, కళ్ళు నొప్పులు, ఇంట్లో మనకు నొప్పి లేకపోతే ఇంట్లో వాళ్ళకి నొప్పులు, ఏ నొప్పి లేకపోతే నీటి బాధ, వాటర్ ప్రాబ్లం, వాటర్ స్కేర్సిటీ, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం ఇవి ఉంటూనే ఉంటాయి. వీటికి ఇక ఒకళ్ళు అంటాడు సముద్రం దగ్గరికి వెళ్ళి నేను స్నానం చేయరా అంటే అలలన్నీ ఆగిపోయినప్పుడు చేస్తానన్నట. అలలు వస్తున్నాయి, అలలు వస్తుంటే ఎక్కడ చేస్తాం స్నానం, అలలు ఆగిపోనివ్వండి అప్పుడు చేస్తానన్నట. అలలు ఆగుతాయా, వీడు స్నానం చేయగలడా, ఇంకా అలలు ఆగే వరకు ఉంటే. మనం కూడా అంతే. మా పిల్లలందరూ సెటిల్ అయిన తర్వాత చదువుతానండి, నా రిటైర్ అయిన తర్వాత చదువుతానండి, ఇవన్నీ అయ్యేవి కాదు, వాటికి వాటికి ఉంటూనే ఉంటాయి సమస్యలు. చదువుతూనే ఉండాలి, నేర్చుకోవాలి. చూసారా ఎంత చక్కగా చెప్పారు కృష్ణ పరమాత్మ, కర్మయోగేన ధ్యానేన ఉపాసనాయోగేన సాంఖ్యయోగేన ఆత్మన ఆత్మానం ఆత్మని పశ్యంతి. వండర్ఫుల్ శ్లోక, అన్నీ ఒక్క శ్లోకంలో చెప్పేశారు, మనకు గుర్తుండాలి. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన, ఇంత మంచి శ్లోకం చూడండి. అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరీ. తర్వాత శ్లోకం చదువుతాం. అన్యే త్వైవమజానంత శ్రుత్వాన్యేభ్య ఉపాసతే ఛాతి తరం కేవ మృత్యుం శృతి పరాయణా. అన్యే తు ఏవం అజానంతః, అందరూ సంస్కృతం చదివి వ్యాకరణం తెలుసుకొని తర్కం ఇవన్నీ చదివి వేదాలన్నీ చదివి ఇవన్నీ చదవడం అనేది కష్టం.
అందరూ చదవలేరు, మూలాన్ని అందరూ చదవలేరు, భాష్యం అన్నీ చదవలేరు. అసలు భాషే తెలియదు చాలామందికి, అన్నీ సంస్కృతంలో ఉన్నాయి, ఒక శ్లోకం పలకడమే కష్టం మనకు. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? మరి సంస్కృతం రాకపోతే మోక్షం రాదా? తర్కం తెలియకపోతే మోక్షం రాదా? ఇంగ్లీషు భాష తెలియకపోతే మోక్షం రాదా? కృష్ణ పరమాత్మ అంటున్నారు అలా కాదు. ఈ శాస్త్రాన్ని బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర అనేది విషయం. దీన్ని తెలుసుకోవడానికి నువ్వు ఏ భాషలోనైనా వినొచ్చు, ఒక గురుముఖంగా వినాలి. శ్రుత్వా అన్నారు. నువ్వు డైరెక్ట్గా చదవలేకపోవచ్చు, ఉపనిషత్తులన్నీ మంత్రాలన్నీ కూడా నువ్వు డైరెక్ట్గా చదవలేవు, అసలు నువ్వు పుస్తకం కూడా ఉండకపోవచ్చు చేతిలో. కానీ ఒక గురుముఖంగా కనుక విన్నావు అంటే నీకు తెలిసిన భాష, ఏ భాష అయినా పర్వాలేదు, దానికి ఫలానా సంస్కృత భాషే కావాలని అవసరం లేదు, నీకు అర్థమయ్యే భాషలో చెప్పే గురువు ఎవరైనా ఉంటే జ్ఞానం పొందొచ్చు. అన్ని భాషల్లో ఉన్నాయి, 14 భాషలు ఉన్నాయి మన దేశంలో, ఇంకా ఎక్కువే ఉన్నాయి. అన్ని భాషల్లో కూడా ఈ ప్రస్థానత్రయం ఉన్నది. తెలుగులో అనేక మంది మహానుభావులు ప్రస్థానత్రయం రాశారు, వ్యాఖ్యానం రాశారు తెలుగులో ఈజీగా ఉండేట్లుగా, కన్నడంలో రాశారు, తమిళంలో రాశారు, మరాఠీలో రాశారు, గుజరాతీలో రాశారు, అన్ని భాషల్లో ఉన్నాయి. వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మాతృభాష ద్వారా విని తెలుసుకొని మోక్షాన్ని పొందొచ్చు. పుస్తకం పెట్టుకొని వినాలనే కాదు, ఎట్లా వింటున్నారనేది ముఖ్యం, ఎంత శ్రద్ధతో వింటున్నారనేది ముఖ్యం. కనుక కొంతమంది అనుకుంటారు హరిద్వార్ ఋషికేశ్లో అట్లా హిమాలయాల వైపు ఇంగ్లీష్లో ఉపన్యాసాలు చెప్తే వాడికి ఇష్టం ఉండదు, అంత సంస్కృతంలో మాట్లాడాలి. ఇది మ్లేచ్ఛ భాష అంటారు ఇంగ్లీష్ని, మ్లేచ్ఛ భాషలో వింటే శాస్త్రాన్ని మ్లేచ్ఛ భాషలో వినకూడదంటారు. మ్లేచ్ఛ భాష అంటే ఇంగ్లీష్ని వాళ్ళు మ్లేచ్ఛ భాష అంటారు. పెద్ద పెద్ద పండితులందరూ కూడా ఉపన్యాసాలని ఇంగ్లీష్లో, హిందీ తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా వేరే మాతృభాషలో చెప్తే ఏమర్థం అవుతుంది అనుకుంటాం మనం. భాషలన్నీ కూడా విలువైనవి, భాషలో దోషం లేదు. తెలుగు రాని వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పచ్చు, మనకి ఇంగ్లీష్ కనుక తెలుసుంటే. ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఏదైనా మాతృభాష నీకు తెలుసుంటే నువ్వు ఆ తెలుగు భాషలో చెప్పచ్చు. ఏ భాషలో విన్నా విషయం ఒకటే కదండి, భాష ఒక మాధ్యమం, మీడియం వినడానికి. కనుక నువ్వు ఏ భాషలో మాట్లాడుతున్నావని కాదు ముఖ్యం, ఏ భాషలో అయినా సరే ఆ భగవద్గీత తెలుగు భాష అయితే తెలుగు వాళ్ళకి తెలుగు భాషలో, కన్నడీయులైతే కన్నడ భాషలో అదే భగవద్గీత, తమిళ వాళ్ళకి తమిళ భాషలో, మలయాళీలకు మలయాళీ భాషలో, ఎన్ని భాషలు ఒకటే రెండా, మనకి ఎన్ని భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లో ఈ ప్రస్థానత్రయం దొరుకుతుంది. చెప్పేవాళ్ళు ఉన్నారు మన దేశమంతటా, ఇంకా చెప్పాలంటే ఆంధ్రాలో మహాపండితులు అందరు అంటుంటారు ఎన్ని పుస్తకాలు రాశారంటే వేదాంతంలో ప్రస్థానత్రయం మీద తెలుగు వాళ్ళు రాసిన పుస్తకాలు ఎవరు రాయట, అన్ని పుస్తకాలు ఉన్నాయి అయితే మనకు ఎవరు తెలియదు, అది గొప్పతనం. నన్ను అడుగుతారు చాలామంది స్వామీజీ స్టూడెంట్స్ థియోసాఫికల్ సొసైటీకి వెళ్ళి ఎప్పుడెప్పుడు గ్రంథాలు అన్నీ తెలుగులో ఉంటాయి, తాటాకుల మీద ఉన్నాయి, ఆ లిపి ఆ తెలుగు భాష కూడా అర్థం కాదు మనకు, అవి చూసి వాళ్ళు ఏమండి మీరు చదివి చెప్తారా నాకు అని చెప్పి ఒక ఆవిడ పిహెచ్డి చేస్తోంది వేదాంతంలో. ఆవిడ నా దగ్గరికి వచ్చి కూర్చొని ఆ పుస్తకం అక్కడి నుంచి జెరాక్స్ తీసుకొని వచ్చి ఆ సంస్కృతానికి ఒక తెలుగు ఆయన దానికి మహావాక్య రత్నావళి అని పేరు, నాకు అప్పుడప్పుడు అది తీసుకోవాలనిపిస్తుంది.
శ్రద్ధగా వచ్చి వినేవాడు ఉంటే తీసుకుంటాం, మీలాగా కంటిన్యూ చేస్తూ ఉంటే. మీరందరూ మహావాక్య రత్నావళి, మహావాక్యాలన్నీ చేర్చి ఒకటండి, దానికి వ్యాఖ్యానం ఒక మహాపండితుడు తెలుగు ఆయన రాశారు. అది తీసుకుని వచ్చింది ఆవిడకి, నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేదాన్ని, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకునేది. తమిళం అమ్మాయి, ఇన్ని పుస్తకాలు నేను నాకు తెలుగు నేర్పండి అని నన్ను అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మేమే చదువుకుంటాం, మాకు తెలుగు నేర్పండి, దాని భాష కూడా నేర్చుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్. అలా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. మనం తెలుగు వాళ్ళ ఏంటి, తెలుగులో ఎన్ని వేదాంత గ్రంథాలు ఉన్నాయో కూడా తెలియకుండా ఉన్నాం. ఎంత దోషం అది. కనుక తెలుగు వాళ్ళు రాసినన్ని వేదాంత గ్రంథాలు ఎక్కడా లేవని వాళ్ళు చెప్తున్నారు, నాకు తెలియదు. వాళ్ళు అంటున్నారు అన్ని గ్రంథాలు ఉన్నాయి తెలుగులో అని. అవి తీసుకొచ్చి నాకు ఒక కాపీ ఇస్తుంటారు, అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, అందువల్ల వాళ్ళు వెతుకుతారన్నమాట గ్రంథాలు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయో. ఎందుకు చెప్తున్నానంటే, భాష అనేటువంటిది ఒక మీడియం. మనకు ఏ భాషలో వింటున్నామని కాదు, విషయం ఏమిటి. గురువు శ్రద్ధగా చెప్తూ ఉంటే చక్కటి భాషలో, మన మాతృభాషలో మనం వింటూ ఉంటే మనకు జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది. అయితే ఇండియా మిగతా భాషలు రాని వాళ్ళకి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తాం. దేశం మొత్తం వాళ్ళు వినాలి అనుకోండి, ఇంగ్లీష్లో చెప్తాం, ఇంగ్లీష్ తెలిసి ఉంటాయి. కనుక మీరు దిగులు పడకూడదు, నాకు వ్యాకరణం రాదు, సంధులు రావు, సూత్రాలు రావు, తర్కం తెలియదు, కనుక నాకు మోక్షం వస్తుందా, నాకేం అర్థం అవుతుందా, నాకు రాయడమే తెలియదే. ఇక రాయడం తెలియకపోయినా కూడా పర్వాలేదు, నోట్స్ లేకపోయినా పుస్తకం లేకపోయినా నీకు శ్రద్ధ కనుక ఉంటే జ్ఞానం వస్తుంది. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. చూడండి, అన్నేతు అవజానంత. కొంతమంది తెలుసుకోలేక, యథోక్తం ఆత్మానం, శాస్త్రంలో చెప్పినటువంటిది ఎగ్జాక్ట్గా నేరుగా ఆ శాస్త్రం మూలంగా తెలుసుకోలేక. సంస్కృత భాష తెలియదు అనుకోండి, అన్నీ సంస్కృతంలో చెప్పబడి ఉన్నాయి, సంస్కృత భాష రాదు, డైరెక్ట్గా దాన్ని తెలుసుకోలేక అవజానంత, చెప్పినది చెప్పిన విధంగా ఆ భాషలో తెలుసుకోలేక. అన్యేతు ఉపాసతే, వాళ్ళు ఎలా ఉపాసన చేయడం అంటే ఇక్కడ వాళ్ళు దేని మీద డిపెండ్ అవుతారు, ఆధారపడతారు, వాళ్ళ వాళ్ళకి లెవెల్కి తగినట్లుగా వాళ్ళకి చెప్పే గురువు దగ్గరికి వెళతారు. వాళ్ళ వాళ్ళకి వాళ్ళ లెవెల్కి తగినట్లుగా వాళ్ళకి ఎవరైతే అర్థమయ్యేటట్టు చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. అది అక్కడ అర్థం. ఉపాసతే అంటే చింతయంతి, వాళ్ళ లెవెల్కి తగినట్లుగా. ఇప్పుడు చూడండి, మీ లెవెల్కి తగినట్లుగా నేను చెప్పాలి, నా పాండిత్యం అంతా చూపించుకోవడానికి చెప్పకూడదు. మీకు అర్థమయ్యే విధంలో మీ లెవెల్కి నేను దిగాలి. టీచర్కి 60 ఏళ్ళు ఉంటాయి, స్టూడెంట్కి 6 ఏళ్ళు ఉంటాయి. ఎల్కేజీ యూకేజీ క్లాసుల్లో ఫస్ట్ స్టాండ్లో 60 ఏళ్ళ టీచరు 6 ఏళ్ల వయస్సు అబ్బాయికి లెవెల్కి దిగాలి. ఆవిడ స్కాలర్షిప్, పిహెచ్డి స్కాలర్షిప్ అంతా చూపించకూడదు అక్కడ. అవునా, వాడికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి, వాడి లెవెల్కి దిగి మాట్లాడితే వాడికి అర్థం అవుతుంది. అంతేగాని నా పాండిత్యం అంతా నేను చూపిస్తానంటే ఎవరికి కావాలి మీ పాండిత్యం. అక్కడ కూర్చున్నటువంటి ప్రేక్షకులు, వినే శ్రోతలు, వాళ్ళ లెవెల్ ఏంటి, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది, అది తెలుసుకొని ఆ గురువుగారు చెప్పాలి. అప్పుడు వాళ్ళకి విషయం అర్థమవుతుంది, అందులో రుచి కలుగుతుంది వాళ్ళకి. అది చెప్పేటటువంటి బోధకుడి యొక్క నేర్పరితనం, అది ఉండాలి. అది లేకపోతే విషయం మనకు అర్థం కాదు. అటువంటి గురువు దొరకాలి మనకు. దొరికినప్పుడు, మనం విన్నప్పుడు మనకు ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. ఉపాసతే, తర్వాత శుద్ధ్వా అన్యేభ్యః, వాళ్ళ వాళ్ళకి లెవెల్కి తగినట్లుగా వాళ్ళు దాన్ని సాధన చేస్తూ ఉంటారు. కొంతమంది శుద్ధ్వా అన్యేభ్యః, వేరొకరి దగ్గర నుంచి విని నేర్చుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళు చదవలేరు. ఇప్పుడు మీరంతటా మీరు బృహదారణ్యంగా చదవగలరా?
మీరంతట మీరు భగవద్గీతని శ్లోకాలను అర్థం చేసుకోగలరా? అన్యేభ్యః శ్రుత్వా, వేరొకరు చెప్తూ ఉంటే తెలుసుకుంటారు. గురుముఖంగా విని తెలుసుకునేవాడు. శ్రుత్వా అన్యేభ్యః, అన్యేభ్యః అంటే గురువుల దగ్గర నుంచి, మహానుభావుల దగ్గర నుంచి శ్రుత్వా విని. ఏమిని? ఇదే దీనిని, ఈ శాస్త్రాన్ని, ఈ ప్రస్థానత్రయాన్ని మనకు తేలికైన భాషలో, సులభమైన భాషలో, మనకు అందే భాషలో చెప్పాలి. శ్రుత్వా ఎవరు వాళ్ళు? శృతిపరాయణ. శృతిపరాయణ అంటే ఎవరైతే శృతి శ్రవణం, ఇక్కడ శృతి అంటే వేదం కాదు, శృతి అంటే శ్రవణం. ఇక నాలుగో అధ్యాయాన్ని చూసాం. ఇవన్నీ వినాలి అంటే శారీరకమైన శక్తి, మానసికమైన శక్తి కావాలి. దానికోసం ఆహార నియమ యజ్ఞం, శమయజ్ఞం, దమయజ్ఞం, ఎన్ని యజ్ఞాలు చెప్పాడు కృష్ణ పరమాత్మ. సాధనాలు అలా చేయగలిగిన వ్యక్తి, చేసిన వాళ్ళకి శాస్త్రం చాలా సులభం. మనకు కష్టం కష్టం అనుకుంటే కష్టం లేదు, కష్టం కాదు, నేను సాధిస్తానని పట్టుదల ఉన్నవాళ్ళు మాత్రమే సాధిస్తారు. పట్టుదల ఉన్నవాళ్ళు సాధిస్తారా, పట్టుదల లేని వాళ్ళు సాధిస్తారా, మీరే చెప్పండి. పట్టుదల ఉన్నవాళ్ళు సాధిస్తారు. వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు తెలుసా కృష్ణ పరమాత్మ ఇక్కడ? పరాయణ, పట్టుదల ఉన్నవాళ్ళు అని అర్థం. దేనిలో పట్టుదల? శృతిపరాయణ, శ్రవణం చెయ్యడమే నాకు ప్రథమ కర్తవ్యం. ఏదైనా సరే తర్వాతే. క్లాసుకి లీవ్ పెట్టి ఎక్కడికి వెళ్ళను, క్లాసు లేనప్పుడు మాత్రమే నా పనులన్నీ, నా ప్రోగ్రాంలన్నీ పెట్టుకుంటాను. క్లాసు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళను. వాళ్ళని ఏమంటారు? శృతిపరాయణ. గంట రెండు గంటలు క్లాసు మీరు ఇంత అటెండ్ అవుతున్నారంటే ఎంత కష్టం తెలుసా? ఈ వయసులో మీరే శృతిపరాయణులు అంటే ఎవరు అనుకున్నారు? మరి కమిటెడ్ టు లిజన్, అది హియరింగ్. కమిటెడ్ టు లిజనింగ్ అండ్ హియరింగ్ అన్నారు. వినాలనేటువంటి శ్రద్ధ, చెప్పేవాళ్ళకి ఓపిక ఉండాలి. రెండు గంటలు వినేవాళ్ళకి అంతకంటే ఉండాలి, చెప్పేవాళ్ళకి బాగానే ఉంటుంది. కొంచెం కష్టం ఉన్నా కూడా కానీ వినేవాళ్ళు కూడా శ్రద్ధతో వినాలి. శృతిపరాయణ అన్యేభ్యః శ్రుత్వా, గురువు ముఖంగా విని తే అపి, వాళ్ళు కూడా మూలమైనటువంటి ప్రస్థానత్రయాన్ని, భాష్యాన్ని చదవకపోయినా కూడా వాళ్ళ మాతృభాషలో వాళ్ళకు అర్థమయ్యేట్లుగా వాళ్ళ ఈజీ భాషలో శ్రుత్వా అన్యేభ్యః, ఇతర గురువుల దగ్గర నుంచి విని తే అపి, వాళ్ళు కూడా. అందుకని పాండిత్యం లేదే స్వామిని గారు, మీరు చెప్పేవి మాకు కొన్ని అర్థం కావే, అర్థం కాకపోయినా పర్వాలేదు, నేను చెప్పే దాంట్లో 50% అర్థమైనా కూడా పర్వాలేదు, 20% అర్థమైనా కూడా పర్వాలేదు, కొన్ని 10% అయినా కూడా పర్వాలేదు, నేను చెప్పేదంతా అర్థం కావాలని ఏం లేదు, రూల్ లేదు. అర్థమైందా? చాలా కష్టం కొన్ని కొన్ని విషయాలు. 90% ఫుల్గా అర్థం అవుతుందని ఏ గురువు ఆశించడు. 80% అవుతుందని కూడా నేను అనుకోను, నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా శిష్యురాలుగా ఉండి వచ్చినాను కదా, ఎంత కష్టమో నాకు తెలుసు. అందులో మనకు 20% 25% కొంచెం ఇంక్రీజ్ అవుతుందంట. వినగా వినగా ఎక్కువ సాధన అవుతుంది మనకి. తినగా తినగా మేము తీయనుండు, అనగనగనగా రాగము అతిశయుల్లోచను, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. కనుక సాధన శ్రుత్వా అన్యేభ్యః శృతిపరాయణాః తే అపి, ఏంటి ఫలం? అతితరంతి మృత్యుం, తే అపి
తరంతు ఏవ వాళ్ళు కూడా ఈ మృత్యు సంసార సాగరం నుంచి దాటుతారు, అజ్ఞానం నుంచి బయటపడి మోక్షాన్ని పొందుతారు. కృష్ణ పరమాత్మ ఎంత గ్యారెంటీ ఇస్తున్నారు చూసారా, లోకల్ గ్యారెంటీ కార్డుని అన్నీ పెట్టుకుంటారు బ్యాగ్లో, ప్రతిదానికి గ్యారెంటీ కార్డు. కృష్ణుడు ఎంత గ్యారెంటీ ఇస్తున్నాడు మనకు, తరంతి ఏవ అన్నాడు. వాళ్ళు ఈ సంసారాన్ని దాటుతారు, వాళ్ళు పండితులు కాకపోయినా వాళ్ళకి ఆ భాష తెలియకపోయినా వారి భాషలో వాళ్ళకి తేలికగా చెప్పే వాళ్ళ దగ్గర విని అట్లా ఎక్కడో వెనక కూర్చొని పుస్తకం లేకపోయినా కూడా కళ్ళు మూసుకొని అలా కూర్చొని ఉన్నా కూడా మోక్షం వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందండి అన్న శ్రద్ధ, మనస్సు ఫుల్గా దాని మీదనే ఉంటుందన్నమాట. ఒక సంత అట్లా ఉంటుంది, కమిటెడ్ పరాయణ. పోయిన క్లాసులో ఒక చోట మైనాపూర్లో నా టైం సరిగ్గా పనిచేయక 5 నిమిషాల ముందే ఆపేసా, 7 నిమిషాలు 6 నిమిషాలు ఆపితే అక్కడున్న స్టూడెంట్స్ అందరూ, స్వామిని ఇంకా 6 నిమిషాలు ఉందండి, ఇంకా 6 నిమిషాలు ఉంది, ఇవాళ ఇంటి ముందుగానే ఎప్పుడు ముందుగా ఆపను క్లాసు, 3-4 నిమిషాలు 4 నిమిషాలు ఎక్స్ట్రాగా వెళుతుంది. ఆ రోజు ఎందుకో సడన్గా 6 నిమిషాల ముందే ఆపేశాను నైష్కర్మ సిద్ధి క్లాసు. ఆపితే వాళ్ళందరికీ ఒకటి చూస్తున్నారు నా వైపు, ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది, అప్పుడే ఆపారే స్వామిని ఇంకెప్పుడు ఆపకండి, ఇట్లా 6 నిమిషాలు పోయిందండి మాకు అనుకున్నారు. ఎంత శ్రద్ధ ఉండాలి చూడండి అట్లా అనాలంటే. కనుక శాస్త్రం వినాలనే ఉత్సుకత అట్లా ఉండాలి. మీరందరూ 2 గంటలు కూర్చున్నారు, మీ అందరికీ ఇంకా హ్యాట్స్ ఆఫ్, అంత శ్రద్ధ భక్తి ఉండడం అనేది చూడండి. మాతృభాషలో వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. సరే తర్వాత శ్లోకం, యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరత ఋషభ. చాలా నైస్ ముఖ్యమైన శ్లోకం. యావత్ సంజాయతే కించిత్, ఎంతకాలమైతే కించిత్ సత్వం, సత్వం అంటే ఇక్కడ జీవుడు, ఈ జీవుడు ఈ వ్యక్తి ఎంతకాలమైతే సంజాయతే. ఏ అర్జున నువ్వు తెలుసుకో ఏమని, ఈ జీవుడికి ఎంతకాలమైతే ఈ యొక్క శరీరంతో అభిమానం ఉంటుందో అహంకారం ఉంటుందో అంతవరకు జన్మ తీసుకుంటూనే ఉంటాడు. స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్, క్షేత్రం అంటే శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, క్షేత్రం. క్షేత్రజ్ఞ సంయోగం అభిమానం, ఈ క్షేత్రజ్ఞుడినైన నేను క్షేత్రజ్ఞుణ్ణి ఆత్మనని తెలుసుకోకుండా ఈ శరీరం నేను భార్యని, నేను భర్తని, నేను తండ్రిని, నేను ఆఫీసర్ని, ఒకటే అభిమానం, నేను కోటీశ్వరుణ్ణి, ధనవంతుణ్ణి, విద్యావంతుణ్ణి, ఇట్లా అభిమానం ఉంటుంది మనిషికి. ఇటువంటి అభిమానంతో ఉంటే సంయోగాత్, ఈ అభిమానం వలన అహంకారాత్ ఏవ భవతి, ఏమిటి భవతి, స్థావర జంగమం భవతి. స్థావరం జంగమం, జీవుడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు. సంజాయతే స్థావరం అంటే చెట్టు పుట్టగా పుడతాడు, చెట్లన్నీ స్థావరం కదా, కదలిక లేదు వాటి. జంగమం అంటే మనం మనుషులు, ఒక్కొక్క జీవుల్లో ఒక్కొక్క విధంగా ఆ పరమాత్ముడు వ్యక్తమవుతూ ఉంటాడు అనేక రకాలుగా. చెట్లల్లో ఒక రకంగా, మనుషుల్లో మరొక రకంగా, అధికంగా వ్యక్తం అవుతాడు ఇక్కడ ఆత్మ చైతన్యం. కనుక ఈ మనిషి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు ఈ అభిమానం వలన.
కనుక నేను అనే అభిమానాన్ని వదలాలి. నాది నేను అనే అహంకారం అభిమానం వదలాలి. అది వదలాలంటే వినయాన్ని పెంచుకోవాలి. వినయం సహనం ఇటువంటివన్నీ పెరగాలి. ప్రేమ దయ మంచి గుణాలన్నీ పెంచుకుంటూ ఉండాలి. దుర్గుణాలన్నీ తగ్గుతూ రావాలి. కోపం పెంచుకుంటూ ఉంటాము. కోపం మంచి గుణమా చెడ్డ గుణమా మనకు తెలియదా? ఏమిటి ఏది చెడ్డ గుణమో ఏది మంచి గుణమో బాగా తెలుసు. కానీ ఆ కోపాన్ని మనం జయించలేకపోతుంటాం. అది మనల్ని మీరు వస్తుంటుంది. కొంచెం కొంచెంగా తగ్గించుకోవాలి. ఇలా అభిమానం వలన నేను నాది అనే అభిమానం, కులాభిమానం, భాషాభిమానం, పుత్రాభిమానం, పుత్రి అభిమానం, శరీరాభిమానం, మనభిమానం, స్టేటస్ అభిమానం, స్టేటస్ కో అభిమానం, ఇవన్నీ ఉంటాయి జనాన్ని. మాటల్లోనే తెలుస్తుంది, నడిచేటప్పుడే తెలిసిపోతుంది ఆ డాంబికం అంతా కూడా. కాకపోతే అజ్ఞానాన్ని కాస్త ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు, ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు అని అర్థం. అందుకే హ్యాండ్ బ్యాగ్కి ఏమిటో పేరు తెలుసా? వ్యానిటీ బ్యాగ్. ఏ నా వ్యానిటీ బ్యాగ్ ఎక్కడుంది అంటాడు. వ్యానిటీ బ్యాగ్ అంటే ఏమిటో తెలుసా? వ్యానిటీ అంటే ఏమిటో తెలుసా? అసలు డిక్షనరీ పోయి చూడండి. గర్వం అని అర్థం. వ్యానిటీ అంటే గర్వం. నా వ్యానిటీ బ్యాగ్ ఎక్కడుందో తీసుకురా అంటే ఏమిటి? నా గర్వానికి ప్రతీకమైనటువంటి వ్యానిటీ బ్యాగ్. వ్యానిటీ బ్యాగ్ ఎందుకంటే బ్యాగ్ అంటే పోతుంది కదా. చెప్పడంలో నుండి దానికి ఒక డిజైన్ రకరకాలు. మనుషులు ఎప్పుడైతే ఇటువంటి ఈ సుఖభోగాలకి లోనవుతారో, హీనమైనటువంటి వస్తువుల కోసం పాకులాడుతుంటారు, అభిమానం పెంచుకుంటారో, గర్వం అహంకారం వస్తుందో వాళ్ళకి, పడటానికి ముందు వస్తుందట. ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అంటారు. అందుకని శాస్త్రం చెప్తుంది ఏంటి, ఒక ప్రావెర్బ్ ఉంది ఇంగ్లీష్లో, హ్యాండ్ ఓవర్ ద సీజర్ దట్ విచ్ బిలాంగ్స్ టు సీజర్ అంటారు. హ్యాండ్ ఓవర్ దట్ థింగ్స్ విచ్ బిలాంగ్స్ టు సీజర్. సీజర్ అంటే ఒక పర్సన్, అతనికి సంబంధించిన వస్తువులు అతనికి ఇచ్చేసాయి. అట్లాగే ఈ శరీరం మీద నీకు అధికారం లేదు, నీకు ఇచ్చినవి ఏవీ కూడా నీకు అధికారం లేదు, అవన్నీ భగవంతుడు ఆయనకి ఇచ్చేసాయి, ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయి. ఏముంది నీకు శరీరం మీద అధికారం? నీ మనసు మీదనే నీకు లేదు కంట్రోలు. కనుక ఇవన్నీ ఆయనవే అని అహంకారాన్ని వదిలిపెట్టాలి ముందు. అదే మహా పాము పడగలాంటిది, అది బుస కొడుతూ ఉంటుంది, వదిలిపెట్టాలి దాన్ని. క్షేత్రజ్ఞ సంయోగాత్ అభిమానాత్ స్థావర జంగమం పునఃపునః సంజాయతే యావత్ కించిత్ సత్వం. ఈ జీవులన్నీ కూడా ఎందుకు పుడుతున్నాయో తెలుసా అర్జున? విద్ధి నువ్వు తెలుసుకో. ఏమని? ఈ జీవులన్నీ వస్తున్నవన్నీ కూడా కదిలేవి, కదలనివి, స్థావరం కదలనివి, జంగమం కదిలేవి. మనం అందా కదిలేవాళ్ళమా కదలని వాడమా? కదిలేవాడు. ఇవన్నీ కూడా పుడుతున్నాయి. ఎట్లా పుడుతున్నాయి? ఈ యొక్క క్షేత్రజ్ఞుడి యొక్క ఆత్మ అనాత్మల సంయోగం వలన పుడుతున్నాయి. వాటి కలిసి ఉండటం వల్ల నష్టం లేదు. ఆ కలిసి ఉన్నప్పుడు వచ్చే అభిమానం వలన మళ్ళీ జన్మ వస్తుంది. అభిమానం లేకుండా ఏం ప్రాబ్లం లేదు. అది విషయం. తర్వాత శ్లోకం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్య వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. చాలా ముఖ్యమైన శ్లోకం. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో అతనే తెలుసుకున్నవాడు నిజంగా. ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఏ విషయం? మారుతూ ఉన్నటువంటి అనాత్మ నామరూపాల యందు మారనటువంటి సమంగా ఉన్నటువంటి ఆత్మను ఎవరైతే తెలుసుకుంటాడో వాడే నిజంగా తెలుసుకున్నవాడు. అనాత్మ శరీరం మారుతూ ఉన్నది,
అనాత్మ వస్తువులు మారుతూ ఉన్నాయి, మనం చూసేవన్నీ మారుతున్నాయి. ఈ చూసేవన్నీ వాటి వెనుక మారుతున్న వాటి వెనుక మారనటువంటిది ఉనికి ఎరుక అని ఉన్నది, ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్. సమం ఎప్పుడు సమంగా ఉంటుంది? శరీరం సమంగా ఉండదు, నువ్వు చూసి ఏ వస్తువు సమంగా ఉండదు. కానీ ఆత్మ చైతన్యం సత్ చిత్, అవేర్నెస్ కాన్షియస్నెస్ ఎగ్జిస్టెన్స్ సత్ చిత్. తెలుగులో ఏమన్నా ఉనికి ఎరుక, నేనున్నాను నాకు తెలుసు. ఆ ఉనికి ఎరుకలో మార్పు లేదు. ఎలా ఉన్నాను? స్త్రీగా ఉన్నాను. ఆ స్త్రీగా ఉండడం అనేది అనాత్మ. తండ్రిగా ఉన్నాను అనాత్మ. ఉన్నాను అనేది మాత్రం మారదు. సమం పశ్యతి సహ పశ్యతి, అతనే నిజంగా తెలుసుకున్నవాడు. మిగతా వాళ్ళందరూ ఎన్ని డిగ్రీలున్నా వృధా అని అన్నారు. సమం సర్వేషు భూతేషు, అన్ని జీవరాశుల యందు సమంగా ఉన్నటువంటి ఈ ఆత్మని, ఉనికి ఎరుకను, అన్ని బల్బుల యందు సమంగా ఉన్నది ఏంటండి? ఎలక్ట్రిసిటీ. బల్బులు ఒక్కొక్కసారి 0 వాల్ట్, 60 వాల్ట్, 100 వాల్ట్స్ ఉండొచ్చు. అది ఎలక్ట్రిసిటీ ఫాల్టా బల్బు ఫాల్టా? బల్బు యొక్క లెవెల్, అది దాని యొక్క సైజు, దాని వోల్ట్స్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఎలక్ట్రిసిటీ 0 వాట్లో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. 0 వాట్ అనేది బల్బు యొక్క ఇది. అందుకనే ప్రాణులు అన్నింటిలో కూడా చీమలో, చీమలో బ్రహ్మలో అని పాడతారు త్యాగరాజుల వారు రామనన్ను బ్రోవరాలో. చీమలో బ్రహ్మలో అందరిలో సమం సర్వేషు భూతేషు. శరీరాలు చిన్నవి కావచ్చు, మార్పు ఉండొచ్చు. వాటి ఒక్కొక్కళ్ళు బాగా ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క రకం. కానీ అందరి ఎందు సమంగా ఉండేది ఏంటి? ఉనికి ఎరుక. చీమకి ఎరుకే, నీకు ఎరుక. పంచదార నీకు ఎరుక ఉన్నదా లేదా? చీమకి ఎరుక ఉన్నది. చీమకి తెలుసు దానికి ఎరుక ఉన్నది. ఎరుక ఉన్నది చీమకి, మనకు ఎరుక ఉన్నది. కనుక అందరి ఎందు సమంగా ఉంటుంది. ఎవరు? సత్తు చిత్తు. ఎవరా సత్తు చిత్తు? నేనే. ఆత్మనైన నేను అందరి ఎందు సమంగా ఉంటానని తెలుసుకున్నవాడే జ్ఞాని. మీరందరూ జ్ఞానులా కాదా? జ్ఞానులు అవుతామండి అని అంటారు. ఓన్లే అనండి, ఎట్లాగైనా సరే. ఎప్పుడైనా కానీ, ఎప్పుడైనా కానీ జ్ఞాని కావాలి మనిషి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.